ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నానా. మీరు ఏవైతే నంబర్స్ చెప్పారో ఆ నంబర్కి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే బిజినెస్ విషయంలో కానివ్వండి, లేదా సినీ ఫీల్డ్ పరంగా కానివ్వండి, లేదంటే ఆర్టిస్ట్ పరంగా కానివ్వండి, వాటెవర్, అంటే పేర్లో పలికే పేర్లో దాని పవర్ అంత ఉంటుంది. ముఖ్యంగా నిక్ నేమ్స్ విషయంలో నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి, వాటిలోనే మనం పాజిటివ్గా మార్చుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి నంబర్లోనూ ఒక సైన్స్ స్పిరిచువాలిటీ ఉంటుందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. రియల్లీ గ్రేట్. సో చాలామంది ఈ మధ్య కాలంలో 7 అనే నెంబర్ గురించి కొంతమంది భయపడుతూ ఉంటారు, అది అడగమని చెప్పారు. 7 అనే నెంబర్ ఒక పేరులో ఉంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందండి? చాలామంది ఈ మధ్య మీరు అడిగిన డౌటే 7 అంటే భయపడిపోతున్నారు సార్. సో అందరూ చెప్పిన మాటలు విని చాలామంది ఇక్కడ లోకల్ ఇండియా, మన ఇండియా ఆంధ్ర కాదు, అమెరికాలో లక్షలు సంపాదించే వాళ్ళు కూడా మా అబ్బాయి 7 పుట్టాడు మాకు భయంగా ఉంది సార్. ఈ 7 సిరీస్లో 3 నంబర్లు ఉంటాయి. సో ఈ 7 సిరీస్ 7, 16, 25 నెలకి 3 సార్లు వస్తాయి, సంవత్సరానికి 36 సార్లు వస్తాయి. చాలామంది ఏమంటే ఈ 7 పుట్టిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు. 7 అనేది చాలా ప్యూరిఫైడ్ నంబర్, స్పిరిచువల్ నంబర్. ఈ 7, 16, 25లో సేమ్ క్వాలిటీస్ ఉంటాయి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది అంటే 7 అంటే ఏడుపు, మా పిల్లల లైఫ్ అంతా బాధలు, లైఫ్ అంతా ఈ లవ్ ఫెయిల్యూర్స్, లైఫే ఫెయిల్యూర్ అని భయపడుతున్నారు. ఇది చాలా చాలా అబద్ధం. ఇది దయచేసి భయపడకండి. మనం ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రజలకు అవేర్నెస్ కోసమే మెయిన్గా మనం చేసేది. ఈ 7, 16, 25 పుట్టిన వాళ్ళు దర్ లక్కీ పీపుల్స్ అండి. సో ఇండియన్ క్రికెట్ టీంలో మంచి ఊపిరి తెచ్చిన ఆయన గంగూలీ, ఆయన 8 పుట్టారు. 7 పుట్టిన ఎంఎస్ ధోని ఇంకా మంచి ఊపు తీసుకొచ్చారు. అది చెప్పాలంటే బెస్ట్ క్యాప్టెన్, చాలా సైలెంట్గా ఉంటాడు, మిస్టర్ కూల్లాగా ఉంటాడు, లేదు ఎప్పుడు ఆయన అరిచింది నేను చూడలేదు, ఎమోషనల్ ఎప్పుడు కాలేదు ధోని గారు. ధోనిలో 5 లెటర్స్, ఎంఎస్ ధోనిలో 7 లెటర్స్. ఆయన పుట్టిన కూడా 7th, ఆయన పుట్టిన 7కి ఆయన పేరులో 7 లెటర్స్కి అమృతం దాగు ఉంది. సో 7 పుట్టిన వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళచ్చు. 16 పుట్టిన అరవింద్ కేజ్రీవాల్, సో ఆయన నేను రూపాయి ఇవ్వను, ఎవరికి డబ్బులు ఇవ్వను, ఇష్టమంటే ఓట్లు వేయండి అన్నాడు, ఎట్లా గెలిచాడు మీరు చూశారు కదా. అవును, రిజల్ట్ మామూలుగా లేదు. మామూలు కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆయన జనాల్లోకి వెళ్ళిన విధానము. సో మళ్ళా 2వ సారి కూడా ఢిల్లీకి ఆయన సీఎం అయ్యారు. సో చెప్పాలంటే దే హ్యావ్ ద మ్యాజికల్ పవర్. 16th ఆగస్ట్ ఆయన, కోట్ల విజయభాస్కర్ అది 16th, సైఫ్ అలీఖాన్ 16th ఆగస్ట్. సో ఈ 16th పుట్టిన వాళ్ళు చాలామంది ఏమంటే 16 భయపడతారు. 16 పుట్టచ్చు సార్, పేర్లో 16 నంబర్ రాకూడదు, డేట్ ఆఫ్ బర్త్లో 16 ఉండొచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు 16 బ్యాడ్ నంబర్ అంటున్నారు కదా, 16 నంబర్ బ్యాడ్. ఈ 1 to 31 డేట్స్ ఏ రోజు పుట్టినా తప్పు లేదు, దానికి మ్యాచింగ్గా పేరు పెట్టుకోవాలి. సో 25 పుట్టిన విజయకాంత్ తమిళనాడులో పెద్ద హీరోగా చాలా సినిమాలు ఆయన హిట్ అయినాయి, ఒక మంచి రేంజ్. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఇంత బలంగా ఉందంటే పునాదులు వేసిన వ్యక్తుల్లో ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో నాన్నగారు 94లో ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు వాజ్పేయి గారు 2-3 సార్లు కలవడం జరిగింది, సైన్ ఎలా పెడితే బాగుండడం కూడా నాన్నగారు 2-3 సార్లు కలిసి వచ్చారు. సో ఫస్ట్ మన ఆఫీస్ ఢిల్లీలోనే ఉండింది. సో ఈ 7, 16, 25 వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు, ఎవరిని మోసం చేయరు, హానెస్ట్గా ఉంటారు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ దబాయించాలి వాళ్ళకి బాగా తెలుసు. ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే కొట్టడం రెడీ, పారిపోవడం అంటే వీళ్ళు 2 చూసుకుంటారు. చాలా ఇది కేతు ప్రభావం వల్ల తెలివైన ప్లానెట్ సార్. అంటే ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలుసు దబాయిస్తే భయపడతాడా, చూస్తారు దబాయించగలరు. వీళ్ళు గెలిచే క్వాలిటీస్ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఎలా నా అపోజిషన్ వాళ్ళని తగ్గించేయగలరు. వాళ్ళు చాలామంది ఉంటారంటే ఈ 7 పవర్ ఉందనుకుంటా, తెలివి ఎక్కువ. అండ్ ఇంకోటి కూడా ఒక చెప్తారు ఏమంటే, ఈ 7 నాన్నగారు నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఈ 7, 16, 25 వాళ్ళకి ఒక దేవుడు ముందే వాళ్ళు చెప్తుంటాడు ఏం జరగబోయే కూడా వాళ్ళకి తెలుస్తుంటాయి. ఆ శక్తులు ఉంటాయి వాళ్ళకి, అంటే ఈ పని చేస్తే ఈ నెగిటివ్ రావచ్చు, ఈ ప్రమాదం జరగచ్చు అని వాళ్ళకి ముందే దేవుడు వాళ్ళకి అవి చెప్తూ ఉంటాడు వాళ్ళకి. సో 25 పుట్టిన పోతల వీరబ్రహ్మ స్వామికి అన్ని దేవుడు ముందే చెప్పారు కదా ఇలా జరుగుతుంది. ఆయన 25 పుట్టారు, ఆయన జీసస్ 25 పుట్టారు.
సో వీళ్ళందరూ కూడా దే కెన్ ప్రిడిక్ట్ ఫ్యూచర్, వాళ్ళకి అన్నీ తెలుసు. అప్పుడు ఏడు నంబర్ ఎంతలా అవుతుంది, 7లో 7 సముద్రాలు, పెళ్ళిలో 7 అడుగులు, మనం చాలా ఆనందంగా వేస్తాం ఎవరైనా సరే. సో ఈ వర్షం పడితే 7 రంగులు వస్తున్నాయి. సో దేవుడికి ఇష్టమైన రంగులు 7. సప్త ఋషులు, ఒక మ్యూజికల్ నోట్ కొడితే 7 నోట్స్ వస్తాయి సార్, సప్త స్వరాలు అంటాం మనం. సో చాలా మనం ఏ చూసినా కూడా 7 వింతులు అంటాం. 8వ వింత నువ్వు అని చెప్తాం. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, 7 ఈజ్ ద మోస్ట్ డైనమిక్ నంబర్. సో ప్రపంచంలో జాబ్ ఇస్తే ఎక్కడికి వెళ్తారంటే, ఎవరైనా సరే అమెరికా అంటారు కానీ 7 లెటర్స్ అమెరికాలో. సో 7 ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ నంబర్. డబ్బులు వీళ్ళు సంపాదించినట్టు ఎవ్వరు సంపాదించారు. పొద్దున లేచి మనం కోల్గేట్, 7 లెటర్స్. సామ్సంగ్ ఫోన్, 7 లెటర్స్. 7 లెటర్సే ఉంటాయి. హుండాయ్ కార్స్, రెనాల్డ్ కార్స్, కజారియా టైల్స్ నంబర్ 1, కజారియా 7 లెటర్స్. మన హీరోస్ తీసుకుంటే ప్రభాస్ 7 లెటర్స్, హీరో కృష్ణ 7 లెటర్స్, నితిన్ గారిలో మనం ఒక ఐ యాడ్ చేసాక ఆయన 7 లెటర్స్. ఇది మ్యాజికల్ నెంబర్ అండి. ఈ మధ్య చాలామంది 7 లెటర్స్లో పేరు పెట్టి భయపడుతున్నారు. సార్ 7 వద్దు సార్, మాకు 8లో పెట్టండి పర్వాలేదు. 7 అంటే మాకు భయము, ఎందుకంటే 7 అంటే ప్యూరిటీ. 7 అంటే బిస్మిల్లా అని అర్థం. 786 బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్. సో దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ అండి. 7లో మనం పెట్టామంటే అసలు వాళ్ళకి తిరుగుండదు. డబ్బుకి లోటు లేదు, పేరుకు లోటు లేదు. ప్రభాస్కి ఏమైనా పేరు తక్కువ, హీరో కృష్ణకి పేరు తక్కువనా, నితిన్ ఎంత రేంజ్కి వెళ్ళారు? ఒక పీరియడ్లో పడిపోయినాక మళ్ళీ లేచిన వాళ్ళు తక్కువ మంది సార్. 5 ఇయర్స్ ఫ్లాపులు వచ్చాక లేచిన వాళ్ళు నాకు తెలిసి ఇద్దరే ఇద్దరు. వాళ్ళు గొప్ప స్టార్లు వాళ్ళు. ఒక హీరో కృష్ణ ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ హిట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంతే. ఆయన హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా జనాలు దే రెడీ టు వాచ్ హిస్ మూవీ. ఆ ప్రేమ తగ్గదు, ఆయన మీద ఉన్న ప్రేమ. ఎవరు కూడా అసలు ఎన్ని ఒక 4-5 ఇయర్స్ ఫ్లాప్లు వచ్చిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో ఆడింది? తప్పకుండా నాకు తెలిసి ఫస్ట్ డేనే ఆయన పెట్టిన పెట్టుబడి వచ్చేస్తాయి సార్. ఫ్యాన్స్ అలా ఉన్నారు. మన ఎవరు అంటున్నారు సార్ PAVNW పెట్టాక ఆయన హీరో నుంచి దేవుడు అయిపోయాడు సార్ అని. సో నిజంగా మంచి నంబర్స్ ఉన్నప్పుడు దే కెన్ డూ మిరాకిల్స్ అండి. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా ఎంత చేయగలరు, అంత మంచి మనసు ఉంటుంది. సో ఈ 7, 16, 25 పుట్టిన బిడ్డల గురించి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గొప్ప స్టేజ్కి వెళ్తారు. ఒకటే చేయాల్సింది ఏమంటే వాళ్ళ పేర్లో మంచి నంబర్స్ పెడితే, అంటే మనము ఈ 7లో పుట్టిన వాళ్ళ పేరు మనము 6 లెటర్స్లో అంత గొప్పగా ఉండకపోవచ్చు. 7, 8, 9 లెటర్ పేరు పెడితే అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే ఈ విధంగా తెలుసుకొని, పేరు తెలుసుకొని, అంటే మీరు చెప్పిన విధంగా నేమ్ని ఒక నంబర్ ప్రకారం కానీ లెటర్ ప్రకారం కానీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు. మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? చాలామందికి డౌట్ ఉంది. సో మీ అందరికీ క్లియర్గా చెప్తాను, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ పెడితే అసలు మీ పేర్లో కరెక్షన్ అవసరమా లేదా? కరెక్షన్ ఉంటే అసలు ఏం ప్రాబ్లం ఉందో క్లియర్గా వాయిస్ ఇస్తాను. బాగున్న వాళ్ళకి నో ప్రాబ్లం, బాగాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేర్లో దోషాలు తొలగించుకోవచ్చు. సో వాట్సాప్ నంబర్స్ చేయాల్సిన నంబర్ స్క్రీన్లో కింద కనిపిస్తున్న 2 నంబర్స్, 9133789199, 9966000317 అండ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో చాలామంది ఏం చేస్తుంటే పూర్తి పేరు పెడుతున్నారు నాన్న, కాలీ నేమ్ పెట్టట్లేదు. అక్కడ ఏమైతుందంటే ఇప్పుడు పేరు వీర వెంకట వరప్రసాద్ అంటే ఆ వీర అంటారా వెంకట అంటారా, ఆ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మనం కాలింగ్ నేమ్ ఈజ్ చాలా ఉంటాయి. మొత్తం పేరు నాదే కదా అనుకుంటారు. బఫేలో 100 ఐటమ్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం తినే మెయిన్ ఐటమ్సే ఇంపార్టెంట్. పిలిచే పేరు హార్ట్, లైక్ ప్రభాస్ అనుకోండి, ఉప్పలపాటి సూర్యనారాయణ వెంకట ప్రభాస్ రాజు, ఎవరు పిలవట్లేదు ఇక్కడ. ప్రభాసే హార్ట్, నల్లా నితిన్ రెడ్డి హీరో, నితినే హార్ట్. సో పిలిచే పేరు బాగున్నప్పుడు 99% దోషాలు లేవు. అంటే గుండె బాగుంటే ఇక్కడ కలర్ బాగున్నా లేకపోయినా జుట్టు నలిసినా ఇబ్బంది లేదు, గుండె బాగాలేదు అన్నీ బాగుంటే వేస్ట్. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ హార్ట్కి ఇచ్చి నెక్స్ట్ పేరు ఎలా ఉందో చూస్తాం. సో మనం ఇచ్చేటప్పుడు వాయిస్లో కాలింగ్ నేమ్లో ఎంత పవర్ ఉంది చెప్తాం కాబట్టి బాగున్న వాళ్ళకి నో ప్రాబ్లం. వాళ్ళకి మనం ఏ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది, ఏ కలర్ బట్టలే అడ్వైస్ అప్పుడే ఫోన్లోనే చెప్పేస్తాము. దోషాలు ఉన్న వాళ్ళు మాత్రం అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి టైం ఎక్కువ తీసుకొని, ఎందుకంటే వి టేక్ 2 to 3 డేస్ టైం, పర్ఫెక్ట్గా కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పేరే మంత్రం, పేరు బాగుంటే పుట్టుకలో ఎనర్జీని బయటికి లాగి లైఫ్ అంతా ఆనందంగా ఉండాలని దారి చూపిస్తుంది. సో నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం దైవబలం, దైవబలం ఎదుగులతో అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అదృష్టం కావాలి కదా నాన్న. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.